Hi everyone, welcome back to my channel. Mi andariki happy Sankranti. Ee roju nenu Sankranti special ga chitti kada cheyabothunanu. Deeniki kavalsina ingredients: 2 cups maida, 1/2 cup ghee, 3 cups sugar, 1/2 teaspoon baking powder, pattika अंटे आलम, ऑयल एंड वाटर। दीन कोसम नेनु 2 कप्स मैदा तीसुकुंटुन्नानु। इंदुलो 1/2 टीस्पून बेकिंग पाउडर, पिंच ऑफ साल्ट, 1/2 कप नेयी वेस्तुन्नानु। दीनिलो कोंचेम वाटर वेसुकुंटू दीनिनी कलुपुकुंदाम। దీన్ని మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఇలా కలుపుకోవాలి। దీన్ని ఒక 5 నిమిషస్ నీడ్ చేసుకోవాలి। ఇలా కలుపుకున్న దాని మీద తడి నాప్కిన్ వేసుకొని ఒక గంట సేపు నానబెట్టాలి। वनर अंदर काजल चेयर स्टार्ट कुछ मैदा स्प्रिंकल डो तीस चपाती कंटे चाला पल्चगा रोल चेसुकोवाली। ఇలా పల్చగా రోల్ చేసుకున్న తర్వాత దీని మీద కొంచెం నెయ్యి అప్లై చేస్తున్నాను। దీని మీద కొంచెం పొడి పిండి చల్లుకొని ఎడ్జెస్ కి కొంచెం వాటర్ అప్లై చేసుకుంటున్నాను సో దట్ లేయర్స్ విడిపోకుండా ఉంటుంది। దీన్ని దగ్గరికి రోల్ చేసుకుంటూ వెళ్ళాలి। రోల్ చేసేటప్పుడు కూడా మధ్యలో మైదాని అప్లై చేస్తూ ఉండాలి। చివర్లో కూడా ఒకసారి వాటర్ అప్లై చేసుకొని దాన్ని రోల్ చేసుకోవాలి। మొత్తాన్ని ఒకసారి ఇట్లాగా రోల్ చేసుకోవాలి। మధ్యలో కొంచెం ప్రెస్ చేసుకుంటూ మళ్ళీ ఒకసారి రోల్ చేసుకోవాలి।
ఇలా చేసుకున్న రోల్ ని ఎడ్జెస్ తీసేసి ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి నేను చిట్టి కాజ చేస్తున్నాను కాబట్టి నేను చిన్న రోల్ చేసుకున్నాను మీరు కొంచెం పెద్ద కాజ చేసుకోవాలనుకుంటే కొంచెం పెద్ద రోల్ చేసుకోండి ఇలా కట్ చేసిన వాటిని ఇట్లా పైన ఒక ఫింగర్ తో ఇట్లా ప్రెస్ చేసుకొని కొంచెం రోల్ చేసుకోవాలి ఇలా చేస్తే ఫ్రై చేసేటప్పుడు లేయర్స్ అన్ని విడిపోకుండా ఉంటాయి అన్నిటిని ఇలాగే చేసుకోవాలి ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందాము స్టవ్ మీద డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టాను ఆయిల్ వేడయ్యే లోపు షుగర్ సిరప్ కోసం 3 కప్స్ షుగర్ ని యాడ్ చేస్తున్నాను దీనిలో 1 కప్ వాటర్ యాడ్ చేస్తున్నాను ఆయిల్ వేడైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అప్పుడు కాజాలను అందులో వేసుకోవాలి లేదంటే కాజాలన్నీ ఒకటేసారి ఫ్రై అయిపోయి అంత క్రిస్పీగా రాదు అవి స్లోగా పైకి తేలడం స్టార్ట్ అవుతుంది అన్ని పైకి తేలే వరకు స్టవ్ ఆఫ్ లోనే ఉండాలి అన్నీ పైకి తేలాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయ్యే లోపు షుగర్ సిరప్ లో ఒక చిన్న పటిక వేస్తున్నాను ఇది పటిక బెల్లం కాదు దీన్ని పటిక అనే అంటారు ఈ పటిక వేయడం వలన కాజాల మీద వైట్ లేయర్ ఏమీ ఫామ్ అవకుండా కాజాలు చాలా షైనింగ్ గా ఉంటాయి పాకం ఇట్లా తీగలాగా వచ్చేదాకా ఉంచుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇవి గోల్డ్ కలర్ వచ్చేదాకా వీటిని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వీటిని తీసేసి పాకంలో వేసేసుకోవాలి వీటిని హాఫ్ అన్ అవర్ దాకా పాకంలో ఉంచుకోవాలి హాఫ్ అన్ అవర్ అయిపోయింది వీటిని ఇప్పుడు పాకంలో నుంచి ప్లేట్లోకి తీసేసుకుందాం చిట్టి కాజా రెడీ అయిపోయింది మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి Thanks for watching. See you all on next Thursday. Bye-bye.